శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుని దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము ప్రారంభములో నేను ఆయన ఆగ్రహదండము చేత బాధననుభవించిన నరుడను, ఆయన కటిక చీకటిలోకి దారితీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. మాటిమాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు అని చెబుతూ, నేనెంతగా ప్రార్థన చేసినా నా మొర ఆయన వినడం లేదు, నా మార్గమునకు ఆయన అడ్డుగా చెక్కుడు రాళ్ళు వేశాడు, నేను పోజాలకుండునట్లు నా త్రోవలను కట్టివేశాడు, నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటిలాగా, చాటైన స్థలముల్లో ఉన్న సింహములాగా ఉన్నాడు. నేను ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాను గాని దేవుని యొద్ద నుండి జవాబులు రావడం లేదు. నెమ్మదనేది నాకు చాలా దూరంగా చేసేసాడు ఆయన. మేలనేది ఏంటో నేను మరిచిపోయాను. ఇత్యాది మాటలెన్నో చెప్పాడు ప్రభుని గూర్చి. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా అది కృంగిపోతూ ఉంది అంటాడు. ప్రియమిత్రులారా, ఆత్మీయ జీవిత యాత్రలో మనకు ఎదురయ్యే కొన్ని చేదైన మారాలాంటి స్థలాలు గుండా మనం వెళ్ళినప్పుడు, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న కొన్ని కఠిన పరిస్థితుల్లో మన నోటిలో నుండి ఇలాంటి మాటలే వస్తాయి, అసలు దేవుడు నన్ను మరిచిపోయాడా, ప్రభు నన్ను విడిచిపోయాడా? ఒకవేళ దేవుడు నన్ను మరిచిపోలేదు, విడిచిపోలేదు అనుకుంటే మరి నా మొర ఎందుకు ఆయన వినలేదు? ఆయన తన చెవినెందుకు మూసుకున్నాడు? నా దారెందుకు మూసేశాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు. ఈ అనుమానాల మధ్యలో విసుగుతో నెమ్మదలేని పరిస్థితుల్లో వేదనాభరితమైనటువంటి మాటలు విలాపవాక్యములలో పలుకుతూ ఉన్నాడు. ఇంకా వేదనను జ్ఞాపకం చేసుకున్నంతసేపు కృంగుదలే, కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నంతసేపు దేవుని మీద సనుగు విసుగే. కానీ 21-22 వచనాల దగ్గరకు వచ్చిన తర్వాత వ్యవహారము దీనికి భిన్నంగా ఉంది. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. ఎంత గొప్ప అనుభవము! మనకు కలిగిన శ్రమను చూసినంతసేపు ప్రభు మీద మనము సనుగుతూనే ఉంటాం. ప్రియమిత్రులారా, ఆయన వాత్సల్యత, ఆయన కృప మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అనగలుగుతాము, తండ్రి నీవెంతైనా నమ్మదగిన వాడవు అని. ప్రియమిత్రులారా, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుడుతూ ఉంది. వాత్సల్యము అంటే మనకు తెలుసు కదా, పిల్లల పట్ల తల్లిదండ్రులు చూపించేటువంటి ప్రేమే వాత్సల్యం. 51వ కీర్తనలో భక్తుడైన దావీదు దేవా అని పిలిచాడు, కానీ తాను చేసినటువంటి అపరాధము తనకు జ్ఞప్తికి వచ్చింది. దేవా అని పిలవడానికి యోగ్యుడు కాడు అని గ్రహించాడు. వెంటనే అన్నాడు కదా, నీ వాత్సల్యము చొప్పున నన్ను కనికరించుము అని. ప్రియమిత్రులారా, దేవుని వాత్సల్యాన్ని జ్ఞాపకము చేసుకోండి, వెంటనే మీకు జ్ఞాపకం వస్తుంది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అని. అనుదినము ఆయనకు మన మీద వాత్సల్యం కలుగుచున్నది గనుక ఆ వాత్సల్యముతోనే మన అతిక్రమములను పరిహరించి తన కౌగిటిలోనికి మనలను చేర్చుకోబోతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు ప్రభు సన్నిధిలో, ప్రభువా నీవెంతైనా నమ్మదగినవాడవు, నీ సన్నిధిని సమీపించినటువంటి నన్ను త్రోసివేయని వాడవు, నీవెంతైనా నమ్మదగిన వాడు అంటూ ఆయనను స్తుతిందాం.
ఇరవై ఐదో వచనంలో అంటాడు, తనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుణ్ణి ఆశ్రయిందాం ప్రియమిత్రులారా. ఓపికతో ఆయన అనుగ్రహించే రక్షణను, వాత్సల్యముతో ఆయన అనుగ్రహించే ఆయన కౌగిలిని అనుభవించి ఆయన పిల్లలుగా సాగిపోదాం. సనుగులు సంశయాలు మానివేద్దాం. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని కృపా సమాధానములు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.